పోలీసులంటే అందరికీ గౌరవంతో కూడిన భయం పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం అందుకు తగ్గట్టుగానే పోలీసుల ప్రవర్తన ఉండాలి ప్రజల్లో విశ్వాసం చురగొనేలా వ్యవహరించాలి బాధితులకు భరోసా కల్పించాలి కానీ పోలీస్ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు యూనిఫామ్ అండ చూసుకుని రెచ్చిపోతారు తాజాగా హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో లేడీ కానిస్టేబుల్స్ ప్రవర్తన వివాదాస్పదం అవుతుంది గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఓ ఏబీవీపీ కార్యకర్తను బైక్ పై వెంబడించిన కానిస్టేబుల్ ను జుట్టు పట్టుకుని లాగగా ఆమె కింద పడిపోయింది ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను నూతనంగా నిర్మించే హైకోర్టుకు ఇవ్వద్దని స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ స్థలంలో పరిశోధనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని అందువల్ల ఈ భూములను ప్రభుత్వం తీసుకోవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థుల నిరసనకు ఏబివిపి నేతలు మద్దతిచ్చారు ఈ క్రమంలో నిరసన కారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం పరిగెడుతుండగా వెనుక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఆమె జుట్టుపట్టి లాగారు దాంతో ఆమె కింద పడిపోయింది అయితే అదృష్టవశాత్తు ఆమెకు పెద్ద గాయాలు కాలేదు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయింది పోలీసుల తీరుపై కార్యకర్తలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ పెద్ద క్రిమినల్ లా వెంబడించి జుట్టు పట్టుకుని లాగడమేంటని ప్రశ్నిస్తున్నారు ఈ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు